పోటీ చేయడానికి రావట్లేదు, అభ్యర్థి దొరకట్లేదు, డబ్బున్నోడు దొరకట్లేదు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు డబ్బున్నోళ్ళని పెడుతున్నారు, ఏం చేయమంటారు మీరు చెప్పండి అంటే ఏం చెప్తుంది అది? ఇస్తా మరి ఏం చేయమంటావు అంటే లోపు ఈయన ఇచ్చిన ఆఫర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. బేసిక్గా డబ్బున్నటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు రావడానికి. కాపు రామచంద్రారెడ్డి వచ్చాడు కదా, ఉండేవాడు కదా, పరిపూర్ణానంద స్వామి రెడీ కదా, అట్లాగే అనేక మంది రెడీ అయ్యారు కదా. నాకు తెలిసి భీమిరెడ్డి కూడా వద్దాం అనుకున్నాడు, మాగుంట కూడా వద్దాం అనుకున్నాడు, అట్లాగే అనేక మంది వద్దాం అనుకుంటే అధినాయకత్వానికి చెప్పలే వీళ్ళు వస్తామన్న సంగతి. 40 మంది వద్దాం అనుకున్నారు. మాగుంట వస్తే బాలేని కూడా వచ్చు అన్నారు. ఈవెన్ వసంత కృష్ణ ప్రసాద్ పేరు వినబడింది, లావు శ్రీకృష్ణదేవరాయల పేరు వినబడింది. వెళ్ళాలి అంటే మాటలే జరిగినట్టు అంతే. చాలా మంది ధనవంతులైనటువంటి, ఈవెన్ పీవీపీ వస్తానన్నాడు విజయవాడకి, అట్లాగే తపనా చౌదరి రెడీ అయ్యి 4 ఏళ్ల నుంచి కష్టపడ్డాడు ఏలూరు అనుకున్నారు. అట్లాగే ఇలాగ డబ్బులు పెట్టేటటువంటి బోల్డ్ ఎంతమంది ఉన్నారు, జీవీఎల్ ఉన్నాడు, పోటీ చేయగలిగినాడు. అధిష్టానం వరకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ నుంచి మనకెవరు రావట్లేదని ఇంటిమేట్ చేశారు అక్కడ. అదే వీళ్ళు ఎందుకు అక్కడ దాకా తీసుకెళ్ళారు? అదే ఇంటర్నల్ ఫీలింగ్. అక్కడ మనకి తెలుగుదేశం